నమస్తే అండి నేను మీ జయలక్ష్మి వెల్కమ్ టు సత్య క్రియేషన్స్ ఏ టూ జెడ్ ఈరోజు మనం న్యాచురల్గా మనకి ఇంట్లో దొరికే వాటితో మూడు కలర్స్లో వడియాలు రెడీ చేద్దామండి ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికి ముందు రెడ్ కలర్ తయారు చేద్దామండి దీనికి బీట్రూట్ టమాటా అలాగే పండుమిర్చి మూడు కలిపి మెత్తగా పేస్ట్ చేసుకుని ఇలా పేస్ట్ రెడీ అవ్వాలి ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత బియ్యం నానబెట్టానండి అయితే నేను మూడు కలర్స్ వడియలు పెడుతున్నాను అన్నిటికీ సరిపడగా నానబెట్టాను అయితే మనం ఒక మగ్గు తీసుకుని ఆ మగ్గుతో ఎనిమిది మగ్గులు వాటర్ తీసుకోవాలండి ఆరు మగ్గులు నీళ్లు మాత్రం స్టవ్ మీద పెట్టి నీళ్లు మరిగించాలి రెండు మగ్గులు వాటర్ పిండిలో కలపాలండి అందుకని మొత్తం టోటలో ఎనిమిది మగ్గులు వాటర్ పడుతుంది ఇలా నీళ్ళు కాగేటప్పుడు మనకి పిండి తీసుకోవాలండి బియ్యం పిండి ఈ బియ్యం పిండి కొంచెం గరుకుగా ఉండాలి మెత్తగా ఉంటే వడియాలు పగిలిపోతాయండి నేను పిండి కొంచెం మొగ్గకి కొద్దిగా వెల్లిదిగా తీసుకున్నాను ఎందుకంటే కొంచెం సగ్గుబియ్యం వేస్తున్నాం కదా అలా ఒక మగ్గు పూర్తవుతుంది ఇలా పిండిని ఒక గిన్నెలో వేసి రెండు మగ్గులు వాటరు పిండిలో వేసి బాగా కలపాలి ఇలా మరిగా నీటిలో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కొద్దిగా సగ్గుబియ్యం వేసుకోవాలి అంటే ఇందాక చూపించాను కదా ఒక గరిట ఆ గరిట సగ్గుబియ్యం వేసుకుంటే సరిపోతుందండి ఒకసారి ఇలాగా నీళ్లు మరిగేటప్పుడు కలుపుకుంటూ ఉండాలి నీళ్ళు బాగా మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని చూడండి మెత్తగా ఉన్న పిండి అయితే మొత్తం వాటర్లో వెళ్ళిపోతుంది కొంచెం ఇది రవ్వగా ఉంటుంది అందుకని అదంతా ఈ వాటర్లోకి వచ్చేలాగా వేసి బాగా కలుపుతూ ఉండాలి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడికించాలి ఇలా పిండి చిక్కబడిపోయిందండి ఇలా చెక్కబడిన తర్వాత దీనికి టేస్ట్గా తగినంత సాల్టు నేను టూ స్పూన్స్ వేసానండి అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి చూడండి ఇది కలుపుతుంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చాలా బాగుంటుందండి వడియాలు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అయితే ఇది హెల్దీ కూడా కదా ఇలా మనం బీట్రూట్ టమాటా ఇవి వేసి పెట్టడం చాలా హెల్దీ అండి అలాగే నాకు సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది కొద్దిగా సాల్ట్ కొంచెం జీలకర్ర కూడా వేసి ఒకసారి కలిపానండి అయిపోయిందండి ఉడకడం ఇది దింపేసి పైకి తీసుకెళ్తున్నాను పైన ఇలా ఒక మంచం వేసి మంచం పైన ఒక సిల్క్ క్లాత్ వేసానండి దీనిపైన మనకు కావలసిన సైజులో వడియాలు పెట్టచ్చు చూడండి పిండి ఇలా పెడుతుంటే పింక్ కలర్ క్లాత్ అయినా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇలా మొత్తం పెట్టేశానండి అయిపోయింది ఈ రెడ్ కలర్ వడియాలు పెడతాం పూర్తయింది కదండి ఇప్పుడు గ్రీన్ కలర్ వడియాలు పెడదాం ఇలా నేను గ్రీన్ కలర్ కోసం కొత్తిమీర కొంచెం తోటకూర లేదంటే పాలకూర కూడా వేయచ్చండి కొంచెం పచ్చిమిర్చి కలిపి ఇలా పేస్ట్ తయారు చేసుకున్నాను అలాగే సగ్గుబియ్యం కూడా నానబెట్టినవి ఉన్నాయి కదండి ఇందాక సేమ్ వాటర్ కొలతలే పెట్టుకోవాలండి ఎనిమిది గ్లాసుల వాటర్ కదా నేను ఆరు గ్లాసుల వాటరు మరిగించాను అలాగే రెండు గ్లాసుల వాటర్తో పిండి కలిపానండి ఇలా సేమ్ ఇందాకట్లాగే ఈ పిండిని ఉడికే వరకు హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి తర్వాత పిండి ఇలా మనకి రెడీ అయిపోయింది సాల్ట్ అలాగే జీలకర్ర మనకి ఇష్టమైతే వేసుకోవచ్చండి లేకపోతే లేదు నేను వెయ్యట్లేదు అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసి ఇది కూడా బాగా కలపాలి అయితే మనం ఫుడ్ కలర్స్ బయటకున్న ఫుడ్ కలర్స్ వాడటం మంచిది కాదు కదండి అందరికీ అది కాకపోతే నేను ఇలా కలర్స్ కావాలంటే ఇలా ఆకుకూరలు ఇలా బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇలా మన హీట్లతో కలర్స్ వస్తాయి కాబట్టి నేను ఇలా పెడతానండి ఇలా పిండి రెడీ అయిపోయిందండి ఇది కూడా వడియాలు పెట్టేద్దాం చూడండి పింక్ క్లాత్ పైన గ్రీన్ కలర్ వడియాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో అయితే ఇది కొంతమందికి డౌట్ రావచ్చండి మనం ఆకుకూరలు ఇలా దుంపలు ఇది ఇవన్నీ వేస్తున్నాం కదా దానివల్ల వడియాలు పుచ్చుతాయి అనే డౌట్ కొంతమందికి ఉంటుంది ఏమీ పుచ్చవండి మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే బాగుంటాయి తర్వాత వైట్ వడియాలు కూడా నేను రెడీ చేశానండి ఇది ఇది మామూలుగా ఎప్పుడు మనం పెట్టుకునేదే కాకపోతే నేను ఇందులో టేస్ట్ కోసం కొంచెం పెసరపప్పు వేస్తున్నాను సేమ్ అదే ప్రాసెస్ అండి అంతా ఇలా పెసరపప్పు అంటే నానబెట్టిన పెసరపప్పు వేస్తే పప్పు పగిలిపోయి వడియాలు పగులుతాయండి అందుకని నేను పొడిపప్పు వేసాను తర్వాత పిండి పూర్తిగా ఉడిగిపోయి దింపిన తర్వాత మాత్రం కొంచెం ఇలా పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి పిండి ఉడికేటప్పుడు వేస్తే పచ్చిమిర్చి ముక్కలు వడియాలు కొంచెం బ్లాక్ కలర్గా వస్తాయండి అందుకే దింపిన తర్వాత వేసి బాగా కలిపి దీన్ని కూడా మళ్ళీ నేను డబా పైన ఈ వడియాలు కూడా పెట్టేస్తున్నానండి ఇలా నాకు పూర్తయిపోయిందండి వడియాలు మూడు కలర్స్ పెట్టడం పూర్తయింది వీటిని రెండు రోజులు పూర్తిగా ఎండిన తర్వాత మూడో రోజు తీసేస్తున్నానండి వడియాలు ఇలా నేను మంచినీళ్ళు ఒక టబ్లో పెట్టుకుని ఈ వడియాలు పెట్టిన క్లాత్ని వడియాలు లోపల పక్కకు వచ్చేలాగా ఫోల్డ్ చేసి నీటిలో పూర్తిగా ముంచి తీసేస్తే ఇలా సిల్క్ క్లాత్ కదా చాలా తొందరగా వస్తాయండి అయితే చాలామంది మైకా కవర్ పైన కూడా పెడతారు నేను ఇప్పుడు మైకా కవర్ పైన పెట్టను ఇలా ఏ కలర్ కా కలరు నే వడియాలన్నీ తీసేసుకుంటున్నానండి అంటే వేడిగా ఉన్న పిండి పెడతాం కదండి సిల్క్ క్లాత్ పైన పెడితే మనకి మళ్ళీ తడిపినప్పుడు వెంటనే వదిలేస్తుంది అదే మైకా కవర్ మీద పెట్టినప్పుడు హీట్కి మైకా కవర్ కూడా కొంచెం మెల్ట్ అయ్యి దానివల్ల మంచిది కాదు కదండి ఇలా నాకు అన్ని వడియాలు తీయడం కూడా పూర్తి అయిపోయిందండి ఇదండి నేను న్యాచురల్గా పెట్టుకునే వడియాలు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలా యాక్టివేట్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్కి వస్తుంది అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్